సార్, ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హాట్ టాపిక్ కవిత గారిదేనా? మరి ఎట్లా ఏం జరుగుతుంది? ఎవరు అక్కడ స్వీట్స్ ఇచ్చినారు సార్ బయట? సార్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఆ సందర్భం అనుకుని కవిత అది సంబంధం లేదు, సార్ వచ్చాడు. అయితే వాస్తవానికి శరత్ సార్ ఆయన మా స్టూడియోకి రావడము అది శుభ సూచకం మీకు సార్. మీకే అయ్యో కొద్దిగా వచ్చిన అంటే నాకు కొద్దిగా డయాబెటీస్ కాబట్టి ఎక్కువ తింటే బాగుండదు. అయ్యో ఇంత మింగన్నా ఏం కాదు, ఓపెన్ తిన్నోడు ఏడ చెడిపోయాడా, కేసీఆర్ తిన్నాడు చెడిపోయాడా? నాకు వద్దన్నా ఇగడు తమ్ముడు. మళ్ళీ నా ఇంకో విషయం, ఫస్ట్ ఆల్ బిఫోర్ వి బిగిన్ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలా. చూడండి, చాలా రోజులుగా చాలా మంది మళ్ళా అభిమానులు కానీ లేకపోతే నాతో ముడిపడి ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఇతర గ్రూప్లో వాళ్ళు చాలా కాలంగా నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకు మల్లన్న స్టూడియోకు పోవట్లేదు అనేది. దానికి ఒక కారణం చెప్తా, నేను చెప్పినాక చెప్పండి. అయితే ఆణిముత్యాలను ప్రతి పని లేని సందర్భంలో కనుక చూపిస్తే దాని వాల్యూ పోతుంది. దాన్ని ఎప్పుడు వాడాలనో తెలుసు, ఏ క్షణానికి వాడాలనో తెలుసు, ఎప్పుడు ఆ బాణం ఎప్పుడు తీయాలో నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్నటికి ఆయన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఆయనకుండే షెడ్యూల్ తెలుసు నాకు, ఆయన ఉండేటువంటి నేపథ్యం తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి చాలామంది అనుకుంటారు మల్లన్న గారు శరత్ సార్ మీ లీగల్ టీమ్ హెడ్ కదా ఏంది ఇది అని అంటే, నేను చెప్తా ఉన్నా లీగల్ టీమ్ హెడ్ కానీ ఆయనకంటూ వ్యక్తిగత స్వేచ్ఛలు ఉంటాయి, వ్యక్తిగత భావాలు ఉంటాయి, వ్యక్తిగతమైన అంశాలు ఉంటాయి. మా సారు నన్ను సరైన మార్గంలో పెట్టడానికి లక్ష్య చెప్పినా నేను స్వీకరిస్తా, ఎగ్జాక్ట్లీ అంతే కదా. కాబట్టి రెండో విషయం ఏంటంటే మీరు ఆ టాపిక్ మర్చిపోండి బ్రదర్స్, ఎందుకంటే మీరు చూసి ఉంటారు ఇన్ని ఏళ్ళ కాలంలో ఆయన నాకు ఏదో రూపకంగా అడ్వైజ్ చేయాలనుకుంటాడు. నేను పొరపాటున కూడా నోరు తెరిచి శరత్ సార్ గీదాని అన్నాను. ఎందుకని అంటే అవన్నీ నాకు ఆయన ఏదో రకంగా చెప్పాలనుకుంటున్నాడు. సరే, అదేమైనప్పటికి కూడా స్వీట్ ఎట్లా ఉంది సార్? స్వీట్ సూపర్. నా భావన కూడా మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మల్లన్నకి ఏ రకమైన విభేదాలు మీకు చేయడానికి చెప్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే నేను మల్లన్నలో ఒక యోధుడినే చూడాలనుకుంటా, ఒక ఉద్యమకారుని చూడాలనుకుంటా, ఒక సోషల్గా ఉన్నటువంటి ఒక ఫ్యాబ్రిక్ని డెవలప్ చేయాలనుకుంటా. మల్లన్న ఏదో ఒక రోజున బలహీన వర్గాల వాళ్ళకి, మైనారిటీస్కి, ఇట్లాంటి ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి ఫలాలను అనుభవిస్తులేరో, ఆ జాతులను లీడ్ చేసే నాయకుడిగా మల్లన్న నేను అప్రిషియేట్ చేస్తా. ఈ రాజకీయాలు అంటారా, ఈ రాజకీయాలలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అన్నారా. కొన్ని సందర్భాలలో నేను విభేదించిన సందర్భాలున్నాయి, ఖరాఖండితంగా ఆయనకే చెప్పిన సందర్భాలున్నాయి. అవి మా ఇద్దరి మధ్యలో సంబంధించిన విషయాలే తప్ప ఈ శరీరానికి లేని ఇబ్బంది ఏ శరీరానికి అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటుందో, బీద ప్రజలకు సంబంధించిన అంశాలలో అన్యాయం జరిగితే అటు మల్లన కానీ ఇటు నేను కానీ మౌనంగా కూర్చోము, ఇది మా వాగ్దానం. ఇది ఒక్కసారి చూడు, కరెక్ట్? నిన్ను పట్టించుకోకపోదు వాస్తవం. ఎగ్జాక్ట్లీ. నా బిడ్డల కళ్ళలకే నీళ్ళు చూపించిన బిడ్డ, నీ బిడ్డ కూడా ఏడుస్తుంది ఒక రోజు. కరెక్ట్. ఒకటి మల్లన్నారు, ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక విషయం గ్రహించాలి. ఇవాళ నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళు కావాలనే ఒక శుక్రవారాన్ని ఎంచుకొని ఆ శుక్రవారం నాడే మార్నింగ్ అన్ని టికెట్లు బుక్ చేసుకొని పద్ధతి ప్రకారంగా వచ్చి అటాక్ చేసేసి తర్వాత సడన్గా అప్పటిదప్పుడే అరెస్ట్ మెమో ఇచ్చేసి అరెస్ట్ చేసినారు. ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరిగింది అన్నారు హరీష్ రావును. నేను ఈ సభాముఖం అడుగుతున్నా, అయ్యా నువ్వు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేసిన రోజు డిడ్ యూ ప్లాన్ ఆర్ నాట్ ప్లాన్ చెప్పండి ఒక మాట, నువ్వు ఆ రకంగానే చేసినావా లేదా? నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, ఆ సాయి కిరణ్ గౌడ్ అనే వాడిని ఒకటి పంపించేసేసి మల్లన్న కనుక ఆ రోజున స్టూడియోలో ఉంటే నువ్వు కథం పట్టించాలన్న ప్లాన్ వేసినావు. మల్లన్న ఆ రోజు స్టూడియోలో లేకపోవడం వల్ల నీ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతే నువ్వు మళ్ళీ మురళీధర్ అనే ఒక నాన్ క్యాడర్ ఫెలోని, ఒక ఈడియట్ని పెట్టుకొని వాడి ద్వారా ఇద్దరు ఎస్ఓటీ కానిస్టేబుల్ని పంపించేసేసి వాళ్ళ మీద మల్లన్న టీం హత్యా ప్రయత్నం చేసింది అని ఒక 307 కేసు బుక్ చేసేసి నువ్వు ఘోరాది ఘోరంగా చేసినావా లేదా? నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడ తిప్పినావు?
మల్లన్న భార్య చిన్న పిల్లల్ని పట్టుకొని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, మల్లన్న ఎక్కడ ఉన్నాడో ఆయన జాడ కూడా చెప్పకుండా ఆమెను నానా యాతలను పెట్టినాడు. నీలో ఈ మానవత్వం ఎక్కడ దచ్చింది? ఇన్ని రాజకీయ నీతిజ్ఞత ఎక్కడ దచ్చింది? ఇవాళ నువ్వు అడిగే ప్రశ్నకు నీ గత చరిత్రే కారణం, నువ్వు గతంలో బిహేవ్ చేసిందే కారణం. అందుకే ఆనాడు నేను ఎప్పుడైతే ఆర్గ్యూ చేసినానో, బెయిల్ ఆర్గ్యూ చేసినప్పుడు నేను జడ్జి గారికి చెప్పిన, సార్ అందరి ఆలోచన వేరు, అందరి అనుభవం వేరు, నా అనుభవం వేరు. ఎందుకంటే ఈ ఎస్ఓటీ తర్వాత ఈ డివిజన్స్ అన్నింటినీ నేను డీల్ చేసిన యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ లీడర్. ఒక్కొక్కడు ఒక పెద్ద పులిలా ఉంటాడు సార్. మళ్ళీ ఆఫీసు కాదు కదా, మొత్తం ఇంకో 50 మంది వచ్చినా కానీ ఆపగలిగే శరీర దారుఢ్యం ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ అట్లాంటిది. వాళ్ళ మీద మళ్ళన్న టీం అటాక్ చేసిన అంటే ఒక కుందేలు పెద్ద పుల్ని బెదిరించినట్టు ఉంటా సార్ అన్న, అంటే ఆయన గుల్లున నవ్వినాడు. నవ్వి ఎంత డ్రామాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ అన్నాడు. అంటే నేను అనేది ఏమంటే, నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, దొరలు అధికారానికి పనికిరారు, మీరు కేవలం దౌర్జన్యానికే పనికొస్తారు, మీరు పేద ప్రజలను దోపిడీ చేయడానికి పనికొస్తారు తప్ప మీలో నాయకత్వపు లక్షణం ఉండదు, మీలో పేద ప్రజల పట్ల అభిమానం ఉండదు. ఇవాళ చూడండి, నిజంగా ఐ డూ అగ్రీ, కొంతవరకు కవితను అరెస్ట్ చేసిన విధానంలో కూడా ఈడీ చాలా చాలా పొరపాట్లు చేసింది. ఒక పక్క సుప్రీంకోర్టుకి చెప్పింది ఏమని, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అన్నారు. అది వైడ్లీ రిపోర్ట్ అయింది. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే లీగల్ ప్రాసెస్లో ఒకసారి ఒక కేసు ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ వరకు వచ్చింది, ఒక దశ వరకు కొన్ని వాదనలు జరిగినాక కొన్ని ఎస్యూరెన్స్లు ఇస్తాం, ఏమని మేము అరెస్ట్ చెయ్యము అని అన్న తర్వాత మళ్ళీ పదే పదే నువ్వు అరెస్ట్ చేస్తావా అని కవిత తరఫున అడగాల్సిన అవసరం ఉండదు. వినరా? కాబట్టి ఏ మాట అయితే నువ్వు శాంక్టిఫైడ్గా సుప్రీంకోర్టుకి చెప్పినావో ఆ మాట నిన్ను బైండ్ చేస్తాయి. నువ్వు తప్పకుండా ఆ అంశాన్ని పాటించాల్సింది. ఒకవేళ ఇప్పుడు మీరు ఈడీ యాంగిల్, సుప్రీంకోర్టు యాంగిల్, అరెస్టు విధానం అంతే, అదే ఇది చెప్పారు కదా. అవును, నేను ఇంకో యాంగిల్ ఉంటుంది దీంట్లో. ఎస్, ఆమె జల్దీ రావాలి కదా, మరి ఆమె జల్దీ బయటపడాలి. మేము చేసే ప్రయత్నం చేసినా, సుప్రీంకోర్టు ఇట్స్ పెడితే మేమేం చేయాలని అనాలి కదా. అది కరెక్టే. కాకపోతే ఏంటంటే, ఈ మోడీ ప్రభుత్వము ఈ దేశంలో ఏ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయనిస్తుంది? న్యాయ వ్యవస్థన, ఈడీనా, సిబిఐనా, లేకపోతే ఏ వ్యవస్థను, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా? ఏమండి, ఎంత నీచంగా ఎలక్షన్ కమిషన్ను దిగజార్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరుణ్ గోయల్ అనే వ్యక్తిని నీల మేఘాల మీద రాజీనామా చేసిన 24 గంటలలో అతన్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ అయింది, ఎలక్షన్ కమిషన్కి అపాయింట్ చేసినారు. సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ఘాంతపోయినారు, అమ్మ ఒక ఫైల్ ఇంత స్పీడ్గా పోతుందా అని అన్నారు. సరే, రైట్ ఆర్ రాంగ్, అతని యాక్సెప్టెన్స్ ఒప్పుకున్నారు. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ను మ్యానిపులేట్ చేస్తాననే సంగతి 6 నెలల క్రితమే ప్లాన్ చేసేసి ఆ అరుణ్ గోయల్తోని రాజీనామా పెట్టించేసేసి మళ్ళీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ లో ఎప్పుడైతే హియరింగ్ ఉందో, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన హియరింగ్ ఉన్నప్పుడు ఈ హియరింగ్ ని నిర్వీర్యం చేయడానికి నిన్ననే మొన్ననే ఇద్దరిని అపాయింట్ చేసినారు, నిన్న వాళ్ళు డ్యూటీలో చేరినారు. ఇది ఏంది అంటే, ఒక రకంగా ఈ మోడీ పరిపాలన అనేది ప్రజాస్వామ్యం యొక్క ఉనికినే ఛాలెంజ్ చేస్తుంది. ఇది మనం గ్రహించాలా. అసలు యాక్చువల్లీ ఈరోజు నెరేటివ్ ఎట్లుండాలా అంటే, మోడీ చేసేటువంటి అప్రజాస్వామికమైన పనులు, వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడము, అసలు దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేయడము, తర్వాత ప్రతి స్వత ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈ దేశం అనేది ఒక్కళ్ళ సొత్తు కాదు, ఒక హిందువులు. ఈ ఎపిసోడ్లో నేనేమంటే సార్, భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు ఆ కవిత అరెస్టుకు మాకు సంబంధం లేదంటున్నారు. అది ఎట్లా సాధ్యం సార్? అది ఎట్లా సాధ్యం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మనం పొలిటికల్ యాంగిల్లో చూస్తే నిజమే సంబంధం లేదు, వీళ్ళకి ఏ క్రెడిట్ ఇవ్వకండి ప్రజలారా అని చెప్పాలి మనం. అలా కాదు, తాను చేసుకుపోయింది. నేను అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి, అంటే ఏదో కవిత అరెస్ట్ ద్వారా ఏదైతే పొలిటికల్ మైలేజ్ రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవిత అంశాన్ని చర్చించకంటే ముందు ప్రజా ఒపీనియన్ ఒకసారి తీసుకుందాం. ఎగ్జాక్ట్, కవిత అరెస్టును సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేటువంటిది ఒకసారి ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మెజార్టీ విజ్ఞులైన ప్రజలు ఏ చెప్తే గదే ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. కల్వకుంట్ల కవిత అరెస్టును సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? నాడు మన అరెస్ట్ చేసిన నాడు ఫ్రైడే నాడు అరెస్ట్ చేయలేదా? మనని జైల్లో పెట్టలేదా?
మొదట అరెస్ట్ చేసిన అది కాదు, ఉగాది పండగ నాడు తీసుకొని పోయి ఆ మేడము పూజలలో ఉంటే ఆమె కాగితాలు సరిగా చూడకుండా రిమాండ్ చేస్తే, ఆ రిమాండ్ను మేము ఛాలెంజ్ చేస్తే నానా యాతలు పెట్టరు. అసలు బయటికే రావద్దన్న ఉద్దేశంతో మొట్టమొదటి అరెస్ట్ చేసిన కేసులోనేమో రిమాండ్ చూపెట్టకుండా, రెండోసారి బుక్ చేసిన కేసులలో రిమాండ్ చూపెట్టేసేసి వాళ్ళు ఆడిన యాగి, వాళ్ళు ఆడిన నాటకం. కల్వకుంట్ల కవిత అరెస్టును సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ ఓట్లు స్టార్ట్. ఎస్, 1000 ఓట్లు, 1300, 1400, 1600, 1700, 1800, 1900, 2000, 2100, 2300, 2400, 2500. ఒక నిమిషం రిజల్ట్ చూద్దాం. 2600, ఒక్క మెతుకు బట్టి చూద్దాం. ఎక్కడ చూసినా గంతే ఉంది. 2900, 3200, 3400, 3500, 3600, 3700, 3800, ఒక 4000 మంది ఒక నిమిషంలో ఒపీనియన్ అభిప్రాయాన్ని చెప్పారు. కరెక్ట్. ఒక 4000 మంది ఒపీనియన్ కలెక్ట్ చేయడం అంటే ఇది పెద్ద రిస్క్. కరెక్ట్. మీరు కూడా మీ అభిప్రాయం నేను చెప్తా, సుదర్శన్ చెప్పినాక నా అభిప్రాయం నేను ఎప్పుడు ఒకటే చెప్పినాను కదా, కవితను అరెస్ట్ చేయాలనే నేను చెప్పాను. కవిత అరెస్ట్ కరెక్టే అని 94% మంది అభిప్రాయపడతా ఉన్నారు. కరెక్ట్. అయితే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక ప్రజాభిప్రాయం చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా హరీష్ రావు ఏదో పిలుపునిచ్చినట్టుండు కదా ఏమని నిరసన కార్యక్రమాలు చేయాలంటే, అంటే కవితను ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేసినారు, కవిత 2014 ఎక్కడుండే, నిన్న రాజ్భవన్ కూడా తలదన్నటువంటి భవంతిలో ఆమెను బయటికి తీసుకొని వెళ్ళారు. ఆమెను ఏదో ఒక కలుగులోంచి తీసిన ఎలుక కాదు ఆమె, వినవా? పెద్ద పుళ్ళు సింహాలు గూళ్ళల్లో దాక్కున్న అడవి పందులను గుంజి తీసుకొచ్చినట్టు తీసుకురాలేదు, ఒక రాజమహల్ నుంచి తీసుకొచ్చినారు. కవిత ఇల్లు ఇంత బాగుంటుందా అని జనం నిర్ఘాంతపది. ఆ పైసలన్నీ ఎవడి ఎవడి ఇది ఒకటి. రెండోది, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది మహాజన్లారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, శారదందలు అరెస్ట్ చేశారు సార్. శారదందలు అరెస్ట్ అయిన మా కవితమ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినా సిగ్గుపోతుంది, రోడ్ల మీద కూర్చున్నా సిగ్గుపోతుంది. కరెక్ట్. పోయి చూసేటోడు నవ్వుతాడు, 190% మంది తూ అని ఉంచుతా ఉన్నారు, అరెస్ట్ కరెక్టే అని చెప్పి. ఈ 190 ఇందులో నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువంటారు సార్, వాళ్ళే ఎక్కువంటారు. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి పోనీ ఏమవుతుంది? అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే, నేను టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పేది 90% 80% ఆఫ్ కార్యకర్తలకి ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతితో సంబంధం లేదు, వాళ్ళు ఏ రకంగా కూడా బాగుపడలేదు. తెలంగాణ ఉద్యమం స్థాపించి 14 సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణ ప్రయోజనాలు ఒకే ఒక కుటుంబానికి చెందినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎవడి లైఫ్ బాగుపడలేదు. కార్యకర్తలను ఒక పక్క తన పార్టీ కార్యకర్తలను ఉంచుకొని వేరే పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్లోకి తీసుకొని వాళ్ళని అందలా లెక్కిచ్చేసేసి సహజంగా కొట్లాడిన ఉద్యమకారులందరినీ పక్కన బోధమెచ్చినాడు. కాబట్టి ఈ దశలో మీ అంతరాత్మ ప్రబోధంగా మీరు నటించండి, అవసరం లేదు. కవిత అరెస్ట్ అయితే దేశం ఏం కూలిపోదు, ఆకాశం కింద పడదు.